శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని గుర్తుల గురించి, అవి మహిళల యొక్క భాగ్యాన్ని తెలియజేస్తాయి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దాంతోపాటు ఏ మహిళలకు అయితే మీసం ఉంటుందో ఆ విషయం గురించి కూడా శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రంలో స్త్రీని ఇంటి లక్ష్మిగా చెబుతారు. అందరూ లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో ఆడపిల్ల పుట్టినట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చిందని సంతోషపడతారు. దానితోపాటు ఆడపిల్ల పెద్దదైన తర్వాత ఆమెకు వివాహం జరిగి మొదటిసారి అత్తారింట్లో అడుగుపెట్టినప్పుడు ప్రజలందరూ కూడా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని, స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావించారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఆడపిల్ల కూడా తమ తల్లిదండ్రుల కోసం సౌభాగ్యాన్ని తీసుకుని వస్తుంది. సాముద్రిక శాస్త్రంలో సౌభాగ్యవతి అయిన స్త్రీల కోసం కొన్ని విశేషాలు చెప్పబడ్డాయి. ఈ ప్రపంచంలో స్త్రీకి చాలా విశిష్టత ఉంది. ఆమె కొత్త జీవితానికి మూలాధారం అవుతుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీలకు గౌరవ మర్యాదలు ఇవ్వబడతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే ఈ వీడియోలో మనం స్త్రీలకు ఉన్న కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలానే ఒక చిన్న కమెంట్ చేయండి, జై శ్రీకృష్ణ అని. మొదటి విషయం ఏమిటంటే, మెరుస్తూ ఉన్న గోళ్ళు చాలా అందంగా మెరుస్తున్నట్లుగా ఉంటాయి. లైట్ గులాబీ రంగులో మెరుస్తూ గోల్డ్ కలర్లో ఉన్న స్త్రీ తన కుటుంబాన్ని, తన పిల్లల్ని ఎప్పుడూ కూడా ధ్యాస పెట్టి బాగా చూసుకుంటూ ఉంటుంది. మంచి చరిత్రను కలిగి ఉంటుంది. పూర్తి ఇష్టంతో తన పనులు చేస్తుంది. ఏ స్త్రీకి అయితే కాలు మధ్య వేలు పెద్దగా ఉంటుందో ఆమె దౌర్భాగ్యశాలి అవుతుంది. అటువంటి స్త్రీని వివాహం చేసుకునే ముందు మీరు బాగా ఆలోచించవలసి ఉంటుంది. ఏ స్త్రీకి అయితే ఎడమ బొగ్గపైన పుట్టుమచ్చ ఉంటుందో ఆమె రకరకాల పండ్లను ఇష్టపడుతూ ఉంటుంది. తన పూర్తి కుటుంబాన్ని కూడా చాలా శ్రద్ధగా చూసుకుంటూ ఉంటుంది. తను చాలా బాగా వంట చేస్తుంది. ఆ కారణంగా తన కుటుంబం ఎప్పుడూ కూడా ఆమె వలన చాలా సంతోషంగా ఉంటారు. ఏ మహిళలకు అయితే ముక్కు పొడవుగా ఉంటుందో వారు ఎంత పెద్ద కష్టమైనా కూడా శాంతియుతంగా పరిష్కరించుకొని తెలివితేటలను కలిగి ఉంటారు. ఆ స్త్రీలకు ఖర్చు చేయటం అంటే కూడా చాలా ఇష్టం. కానీ వీరు ఖర్చు పెట్టిన ధనం ఎప్పుడూ కూడా వృధా అవ్వదు. ఏ స్త్రీకి అయితే చేతి వేళ్ళు పొడవుగా ఉంటాయో వారు చాలా బుద్ధివంతులు. వారికి చదవటం అన్నా రాయటం అన్నా చాలా ఇష్టం. ధనాన్ని చాలా పొదుపుగా ఉపయోగిస్తూ ఉంటారు. తన కుటుంబము, తన భర్త వల్ల చాలా సంతోషంగా ఉంటారు. ఏ మహిళ పాదాలు అయితే గులాబీ రంగులో కోమలంగా ఉంటాయో, పూర్తిగా వికసించి ఉంటాయో, ఆ మహిళలు తను ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా చూసుకుంటుంది. ఎవరైనా పురుషులు ఇటువంటి స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే వారు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. తన భార్య వలన తనకు ఎప్పుడూ కూడా ఎటువంటి బాధ ఉండదు. సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళల యొక్క అరికాలలో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయి. ఏ స్త్రీకి అయితే అరికాలలో త్రికోణాల గుత్రులు ఉంటాయో ఆమె చాలా శుభ్రత మరియు బుద్ధివంతురాలు అయిన స్త్రీ అవుతుంది. తను ఈ కార్యాన్ని అయినా కూడా చాలా సులువుగా, సునాయాసంగా, సంతోషంగా చేయగలుగుతుంది. అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు ఎప్పుడూ కూడా తమ జీవితంలో నిరాశను చెందరు. తమను అర్థం చేసుకునే భార్య లభించింది అని చాలా సంతోషిస్తారు. ప్రతి పనిలోనూ కూడా భర్తకు సహాయకరంగా ఉంటుంది. ఏ స్త్రీ అరికాళ్ళు అయితే త్రికోణాలు ఉంటాయో వారు భాగ్యశ్రీలు అవుతారు. చాలామంది స్త్రీలకు పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. చాలామందికి అలా పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలు అంటే చాలా ఇష్టం కూడా. వారిని ఆ కళ్ళు చూసే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో
ప్రేమ ఇంకా సంతోషం ఎప్పుడూ కూడా ఉంటాయి. అలాగే వారి జీవితంలో వారికి ఎటువంటి లోటు ఉండదు. ఇటువంటి స్త్రీలు ఉన్న పురుషుల జీవితంలో ప్రేమ సంతోషం నిండుగా ఉంటాయి. అలాగే చాలామంది ఆడవారి మొహం మీద పుట్టుమచ్చలను చూసే ఉంటారు. మొహం మీద కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండటం చాలా శుభప్రదంగా చెప్పబడింది. పుట్టుమచ్చలు కేవలం భాగ్యవంతులు అయిన మొహం మీదే మాత్రమే ఉంటాయి. ఏ మహిళలకు అయితే ముక్కు దగ్గర పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి మహిళలు చాలా భాగ్యశీలులు. ఏ స్త్రీకి అయితే అందమైన మరియు పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది. ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకుని వస్తుంది. ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది. సాముద్రిక శాస్త్రంలో జుట్టు గురించి కూడా చాలా విశేషాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. ఎవరికైతే స్త్రీలకు మొహం పైన అంటే ముక్కు కింద జుట్టు ఉంటుందో పురుషుల భాషలో దీనిని మేసము అంటారు. శాస్త్రమానుసారం ఏ వ్యక్తికైనా సరే వారి శరీరం మీద ఉన్న చిహ్నాలు, వారు నడవడికను చూసి, అలాగే ఆ వ్యక్తి జీవించే జీవన విధానం, ఒక వ్యక్తి జీవిత చరిత్ర గురించి కూడా చాలా అద్భుతమైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏ స్త్రీలకు అయితే పెదాలపై భాగంలో వెంట్రుకలు ఉంటాయో వారి స్వభావం ఎలా ఉంటుంది అంటే, వారు మంచివారా లేదా చెడ్డవారా, అసలు వారి దగ్గరకు ధనం వస్తుందా రాదా, ఏ స్త్రీలకు అయితే ముఖం మీద మీసాలు ఉన్నట్లుగా జుట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో ఆమె ఎప్పుడూ కూడా చాలా కోపంగా ఉంటుంది. తన ఎప్పుడూ కూడా మాటలతో తన భర్తను బాధ పెడుతూ ఉంటుంది. తన మాటల్ని భర్త వినాలని అజమాయిషిని చలాయిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి తన స్వభావము చాలా క్రూరంగా ఉంటుంది. తన మాటలను ఎదుటివారు వినాలి లేదంటే ఎక్కడ వరకైనా వెళ్ళటానికి తను సిద్ధంగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. అటువంటి స్త్రీలతో పూర్తి కుటుంబాన్ని చేతిలోకి తీసుకుని తమ మాటపైనే నడవాలి అని అనుకుంటారు. ఒకవేళ వారి మాట వినకపోతే కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అటువంటి స్త్రీలు పూర్తి కుటుంబానికి కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేరు. ఏ విధంగా అయితే మిర్రర్ మన శరీరాన్ని మనకు చూపిస్తుందో అదేవిధంగా మన శరీరం మీద ఉన్న మన గుర్తులు మన శరీరం లోపల ఉన్న విషయాలను బయటకు చూపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఏ స్త్రీకి అయితే పళ్ళులో లావుగా బయటకు వచ్చి ఉంటాయో ఆ మహిళల యొక్క జీవితం ఎప్పుడూ కూడా దుఃఖాలతో నిండి ఉంటుంది. చిగుర్ల దగ్గర నుండి నల్లగా అయిపోవటం కూడా అలాంటి మహిళల గురించి శుభప్రదంగా చెప్పబడలేదు. ఏ స్త్రీలకు అయితే పాదాలు పగిలిపోయే చాలా అసహ్యంగా చిరాకుగా ఉంటాయో లక్ష్మీదేవి అటువంటి మహిళల వద్దకు వెళ్ళదు. లక్ష్మీదేవి అటువంటి స్త్రీలను వదిలి వెళ్ళిపోతుంది. ఇటువంటి స్త్రీలకు కూడా అశుభంగా పరిగణిస్తారు. చాలామంది జ్యోతిష్యులు చెప్పినట్టు వారు కేవలం మొహాన్ని చూసి అన్ని విషయాలు చెబుతూ ఉంటారు. సాముద్రిక శాస్త్రం ప్రకారం రెండు పళ్ళ మధ్య ఖాళీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క భాగ్యం ఎలా ఉంటుంది అంటే, సాముద్రిక శాస్త్రంలో దీని గురించి విశేషంగా చెప్పబడి ఉంది. ఈ విషయం గురించి తెలుసుకున్న తర్వాత మీకు కూడా పళ్ళ మధ్యన ఖాళీ ఉండటం అనేది మంచిగానే అనిపిస్తుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరికైతే ముందు పళ్ళం పెద్దగా ఉంటాయో అలాగే రెండు పళ్ళ మధ్యలో ఖాళీ ఉంటుందో వారి జీవితంలో ధనవంతులవుతారు. భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను పొందుతారు. ప్రతి పనిలోనూ కూడా సఫలమయ్యి సాధిస్తారు. ఏ స్త్రీలకు అయితే పెద్దగా రెండు పళ్ళు మధ్య గ్యాప్ ఉంటుందో వారు చాలా బుద్ధిమంతులుగా చెప్పబడింది. వారు వారి జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతారు. వారు ఎటువంటి ఇబ్బందులను కూడా కలగకుండా వారి జీవితాన్ని చాలా ప్రశాంతంగా సంతోషంగా గడపాలి అని అనుకుంటారు. సమయాన్ని బట్టి ముందుకు సాగాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ రెండు పళ్ళ మధ్య గ్యాప్ ఉన్న వారిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారి జీవితాన్ని కూడా వీరు సుఖమయం చేస్తారు. వీరి భాగ్యం వలన వీరి భర్త జీవితంలో కూడా పరివర్తన వస్తుంది. వీరిని ఒక శక్తి భాండాగారంగా కూడా చెప్పవచ్చు.
వీరి ఎనర్జీ ఎప్పుడూ కూడా తగ్గదు. ఎంత పని చేస్తున్నా కూడా వీరి ఎనర్జీ అనేది ఎప్పుడూ కూడా తగ్గదు. వీరికి వండటం అన్నా తినటం అన్నా కూడా చాలా ఇష్టం. అందువల్ల వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. వారి కుటుంబంలో కానీ వారి చుట్టుపక్కల ఉన్న వారితో మంచి సంబంధాలను పెట్టుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు.